హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ది హర్షి డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ట్రై మెథడాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం అందులో ఫస్ట్ మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి బిట్స్ వచ్చేసి ఫస్ట్ బిట్ ఒక త్రిభుజంలో రెండు కోణాలు యాభై డిగ్రీలు మరియు డెబ్బై డిగ్రీలు అయిన మూడవ కోణము ఎంత ఈ సమస్యను సాధించుటకు మనం ఉపయోగించినది ఇక్కడ అయితే మనకేమిచ్చారు ఒక త్రిభుజంలో రెండు కోణాలు అయితే ఇచ్చారు మూడవ కోణాన్ని కనుక్కొనండి అనే దాంట్లో వచ్చేసి ఈ సమస్యను సాధించుటకు మనం ఉపయోగించినది ఆప్షన్స్ వచ్చేసి తార్కిక హేతువాదం ఆగమన హేతువాదం నిగమన హేతువాదం సహసంబంధ హేతువాదం అని ఇచ్చారు ఇక్కడ మనకు వచ్చేసి నిగమన హేతువాదాన్ని మనము ఈ సమస్యను సాధించుటకు ఉపయోగిస్తాము నెక్స్ట్ వీరి వర్గీకరణ ప్రకారము నైపుణ్యం అన్నది ఒక విద్య విలువ వీరి వర్గీకరణ ప్రకారం నైపుణ్యం అన్నది ఒక విద్య విలువ ఆప్షన్స్ వచ్చేసి యంగ్ బ్రెస్లిచ్ స్కార్లింగ్ మున్నిక్కని ఇచ్చారు దీనికి ఆన్సర్ వచ్చేసి బ్రెస్లిచ్ బ్రెస్లిచ్ యొక్క వర్గీకరణ ప్రకారము నైపుణ్యం అనేది ఒక విద్యా విలువ నెక్స్ట్ అంతర్గత బాహ్య సాక్ష్యాధారాలతో తీర్పునిచ్చే సామర్థ్యాలు అనునవి స్థాయిలుగా గల లక్ష్యము అంతర్గత బాహ్య సాక్ష్యాధారాలతో తీర్పునిచ్చే సామర్థ్యాలు అన్నవి స్థాయిలుగా గల లక్ష్యము ఆప్షన్స్ విశ్లేషణ సంశ్లేషణ లాక్షణీకరణము మూల్యాంకనము ఇక్కడ వచ్చేసి మనకు మూల్యాంకనంలో అంతర్గత బాహ్య సాక్ష్యాధారాలతో తీర్పునిచ్చే సామర్థ్యాలను అనేవి స్థాయిలుగా గల లక్ష్యాలనేటి మనకు మూల్యాంకనంలో ఉంటాయి నెక్స్ట్ అభ్యాసకుడు వృత్తాన్ని గీయుటకు సరైన ఉపకరణాన్ని ఎంపిక చేస్తాడు ఇది ఇక్కడ ఇచ్చారు అభ్యాసకుడు వృత్తాన్ని గీయుటకు సరైన ఉపకరణాన్ని ఎంపిక చేస్తాడు ఇది ఆప్షన్స్ ఇచ్చారు చిత్రలేఖ నైపుణ్యము పట్టికలను చదువు నైపుణ్యము హస్తలాఘవ నైపుణ్యము గణన నైపుణ్యమని ఇచ్చారు ఇక్కడ మనకు క్వశ్చన్ ఒకసారి చూసుకుంటే అభ్యాసకుడు వృత్తాన్ని గీటకు సరైన ఉపకరణాన్ని ఎంపిక చేశాడనమాట కాబట్టి ఇది ఏ నైపుణ్యానికి వస్తుంది హస్తలాఘవ నైపుణ్యానికి సంబంధించింది నెక్స్ట్ వ్యాసక్తుల ద్వారా అభ్యసన పరిశీలన ద్వారా అభ్యసన స్వయం ఆలోచన మరియు స్వయం అధ్యయనములు ముఖ్య లక్షణాలుగా గల పద్ధతి వ్యాసక్తుల ద్వారా అభ్యసన పరిశీలన ద్వారా అభ్యసన నెక్స్ట్ స్వయం ఆలోచన మరియు స్వయం అధ్యయనములు ముఖ్య లక్షణములుగా గల పద్ధతి ఏంటి అని అడిగారు ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు ఆగమన పద్ధతి విశ్లేషణ పద్ధతి అన్వేషణ పద్ధతి నియోజన పద్ధతి అనేది ఇచ్చారు ఇక్కడ వచ్చేసి ఆన్సర్ అన్వేషణ పద్ధతి అన్వేషణ పద్ధతిలో మనకు వచ్చేసి ముఖ్య లక్షణాలు ఏమేమి ఉంటాయి వ్యాసక్తుల ద్వారా అభ్యసన అలాగే పరిశీలన ద్వారా అభ్యసన ఉంటుంది నెక్స్ట్ స్వయం ఆలోచనలు స్వయం అధ్యయనాలు ఇవన్నీ వచ్చేసి అన్వేషణ పద్ధతిలో ఉంటాయి నెక్స్ట్ సంశ్లేషణ పద్ధతిలోని ఒక దోషము ఏంటి అని అడుగుతున్నారు సంశ్లేషణ పద్ధతిలోని ఒక దోషము ఆప్షన్స్ వచ్చేసి సంక్షిప్త పద్ధతి సమస్యల సాధన సామర్థ్యాన్ని వేగాన్ని పెంపొందించడం తార్కిక పద్ధతి అలాగే ఆవిష్కరణకు అవకాశం తక్కువ అని ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకు సంశ్లేషణ పద్ధతిలోని ఒక దోషం ఏంటంటే ఆవిష్కరణలకు వచ్చేసి అవకాశం తక్కువగా ఉంటుంది సంశ్లేషణ పద్ధతిలోని దోషం ఏంటి ఆవిష్కరణకు అవకాశం తక్కువ నెక్స్ట్ ఎడ్గార్డేల్ అనుభవాల శంకును అనుసరించి క్షేత్ర పర్యటనల కంటే అధిక అమూర్త అనుభవంను కల్పించునది ఏంటి అని అడుగుతున్నారు ఎడ్గార్డేల్ అనుభవాల శంకును అనుసరించి క్షేత్ర పర్యటనల కంటే అధిక అమూర్త అనుభవాలను కలిగించున్నది ఏంటి ఆప్షన్స్ వచ్చేసి ప్రదర్శన వస్తువులు నాటకీకరణ అనుభవాలు ప్రదర్శనలు కల్పిత అనుభవాలని ఇచ్చారు మనకొచ్చేసి క్షేత్ర పర్యటనలు అంటే ఏంటి మనము డైరెక్ట్గా వాటిని ప్రాజెక్ట్ లాగా చేసే వాటిని వచ్చేసి క్షేత్ర పర్యటనలు అంటారు కదా దీనికంటే ఎక్కువ అమూర్త భావనలు కల్పించినది ఏంటంటే ప్రదర్శన వస్తువులు ప్రదర్శన వస్తువులు కూడా మనకు అధిక అమూర్త అనుభవంను కల్పిస్తాయి నెక్స్ట్ ఉత్తమ గణిత పాఠ్య పుస్తకం యొక్క లక్షణము కానిది ఉత్తమ గణిత పాఠ్య పుస్తకం యొక్క లక్షణము కానిది ఆప్షన్స్ వచ్చేసి సరసమైన ధర ఉండాలి నెక్స్ట్ చక్కని ఉదాహరణలతో విశదీకరించబడాలి అభ్యాసాల చివర సరికాని జవాబులు కలిగి ఉండాలి ముద్రణ దోషాలు లేకుండా ఉండాలి ఇక్కడ మనకి ఉత్తమ గణిత పాఠ్య పుస్తకం యొక్క లక్షణం కానిది ఏంటంటే అభ్యాసాల చివర సరికాని జవాబులు కలిగి ఉండాలి అనేది ఉత్తమ గణిత పాఠ్య పుస్తకం యొక్క లక్షణం కాదనమాట ఇక్కడ ఏంటి మనకు సరి అయిన జవాబులు అనేటివి మనకు ఉత్తమ గణిత పాఠ్యపుస్తకంలో ఉండాలి నెక్స్ట్ మోరిసన్ పాఠ్య పథక రచనా నమూనా ఎందలి చివరి రెండు సోపానాలు ఏంటి అని అడుగుతున్నారు మోరిసన్ పాఠ్య పథక రచన నమూనా ఎందలి చివరి రెండు సోపానాలు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు సాంఘీకరణము మరియు వ్యవస్థీకరణ వ్యవస్థీకరణ మరియు వల్లె వేయటం ఆప్షన్ త్రీ వచ్చేసి వల్లె వేయటం మరియు ప్రదర్శన నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి అన్వయం మరియు పునర్విమర్శ ఇక్కడ వచ్చేసి మనకు మోరిసన్ పాఠ్య పథక రచన నమూనా ఎందలి చివరి రెండు సోఫానాలు ఏంటంటే వ్యవస్థీకరణ మరియు వల్లె వేయటం వచ్చేసి చివరి రెండు సోఫానాలు నెక్స్ట్ సమాధానాన్ని ఎంపిక చేయు రకము ప్రశ్న సమాధానాన్ని ఎంపిక చేయు రకము ప్రశ్న ఏంటి అని ఇచ్చారు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు ప్రత్యామ్నాయ రకము ఖాళీలను పూరించడం సాదృశ్య రూపం సంసర్గ రూపం అని ఇచ్చారు ఇక్కడ వచ్చేసి సమాధానాన్ని ఎంపిక చేయు రకము ప్రశ్న ఏంటంటే ప్రత్యామ్నాయ రకం అంటే మనకు బ్రాకెట్స్ ఉంటాయి కదా వీటిని ఏమంటారు ప్రత్యామ్నాయ ప్రతిస్పందన రకం వచ్చేసి సమాధానాన్ని ఎంపిక చేయ చేసే రకం ప్రశ్నలను ఏమంటారు ప్రత్యామ్నాయ ప్రతిస్పందన అని అంటారు నెక్స్ట్ నాలుగు వందల ఎనభై మొక్కలను గురించిన దియోఫ్రాస్టాస్ రచించినటువంటి పుస్తకం నాలుగు వందల ఎనభై మొక్కలను గురించిన దియోఫాస్టాస్ రచించిన పుస్తకం ఏంటి అని అడుగుతున్నారు ఆప్షన్స్ వచ్చేసి స్కేలా నాచురే హిస్టోరియా ప్లాంటారం జాతుల ఉత్పత్తి రస రత్నాకరమని ఇచ్చారు ఇక్కడొచ్చేసి ఈ నాలుగు వందల ఎనభై మొక్కల గురించి దియో ఫ్రాస్టాస్ రచించిన పుస్తకం ఏంటంటే హిస్టోరియా ప్లాంటారం హిస్టోరియా ప్లాంటారం నెక్స్ట్ శ్వాసక్రియ జరిగే విధానాన్ని విశ్లేషిస్తాడు అనే స్పష్టీకరణ క్రింది లక్ష్యానికి సంబంధించింది శ్వాసక్రియ జరిగే విధానాన్ని విశ్లేషిస్తున్నాడు అయితే ఈ స్పష్టీకరణ వచ్చేసి ఏ లక్ష్యానికి సంబంధించింది అని ఇచ్చారు ఆప్షన్స్ వచ్చేసి జ్ఞానము అవగాహన వినియోగము అభిరుచి అని ఇచ్చారు ఇక్కడ వచ్చేసి శ్వాసక్రియ జరిగే విధానాన్ని విశ్లేషించడం అంటే అది అతని యొక్క వినియోగ లక్ష్యానికి సంబంధించింది అనమాట నెక్స్ట్ ప్రాజెక్ట్ అనేది సహజ వాతావరణంలో పూరింపబడే కృత్యము అని నిర్వచించినది ఎవరు ప్రాజెక్ట్ అనేది సహజ వాతావరణంలో పూరింపబడే కృత్యము అని నిర్వచించింది ఎవరు ఆప్షన్స్ వచ్చేసి పార్కర్ స్టీవెన్సన్ కిల్ పాట్రిక్ బలార్డ్ అని ఇచ్చారు ఇక్కడ వచ్చేసి ఆన్సర్ ఏంటి మనకు స్టీవెన్సన్ వచ్చేసి మనకు ప్రాజెక్ట్ అనేది సహజ వాతావరణంలో పూరింపబడే సమస్య కృత్యం అని నిర్వచించింది ఎవరంటే స్టీవెన్సన్ నెక్స్ట్ పియాజే ప్రకారము ఈ వయసు గల పిల్లలు సజీవులను నిర్జీవులను వర్గీకరించగలుగుతారు పియాజే ప్రకారం ఈ వయసు గల పిల్లలు సజీవులను నిర్జీవులను వర్గీకరించగలుగుతారు అని ఇచ్చారు ఆప్షన్స్ వచ్చేసి ఏడు నుంచి పన్నెండు సంవత్సరాలు పన్నెండు నుంచి పదహారు సంవత్సరాలు మూడు నుంచి ఐదు సంవత్సరాల పిల్లలు నెక్స్ట్ వచ్చేసి పన్నెండు నుంచి పద్దెనిమిది నెలల పిల్లలని ఇచ్చారు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు ఏడు నుంచి పన్నెండు సంవత్సరాల వయసు గల పిల్లలు ఏంటంటే సజీవులను నిర్జీవులను వర్గీకరించగలుగుతారనమాట నెక్స్ట్ పరిసరాల విజ్ఞానమును సమన్వయపరుస్తూ పాఠ్యప్రణాళికను మార్పు చేయవలసిందిగా మొదటగా సూచించినది పరిసరాల విజ్ఞానమును సమన్వయపరుస్తూ పాఠ్య ప్రణాళికను మార్పు చేయాల్సిందిగా మొదటగా చూసించినది ఎవరు ఆప్షన్స్ వచ్చేసి ఎన్సీఈఆర్టీ టూ థౌజండ్ ట్వంటీ వన్ నెక్స్ట్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఎన్సిటిఈ ఎన్ఈ యూపిఏ అని ఇచ్చారు మనకు వచ్చేసి ఎన్సిఈఆర్టీ టూ థౌజండ్ ట్వంటీ వన్ అనేది ఏంటంటే విజ్ఞాన శాస్త్రమును సమన్వయపరుస్తూ పాఠ్య ప్రణాళికలో మార్పులు చేయవలసిందిగా సూచించింది ఎవరంటే ఎన్సీఈఆర్టీ టూ థౌజండ్ ట్వంటీ వన్ నెక్స్ట్ కిరణజన్య సంయోగక్రియ బోధనానంతరము కిరణజన్య సంయోగక్రియను నిర్వచించండి అనే ప్రశ్నను విద్యార్థికి వేసిన అది ఎటువంటి ప్రశ్న అని అడుగుతున్నారు ఇక్కడ మనకు ఆన్సర్స్ ఏమి ఇచ్చారు ఆప్షన్స్ ప్రక్రియ పర్యాలోచక ప్రశ్న ఉత్పాదక పర్యాలోచక ప్రశ్న పరిపుష్టి పర్యాలోచక ప్రశ్న నెక్స్ట్ స్వీయ మదింపు పర్యాలోచక ప్రశ్న అని ఇచ్చారు మనకు వచ్చేసి ఆన్సర్ ఏంటంటే ఉత్పాదక పర్యాలోచక ప్రశ్న ఈ కర్ కిరణజన్య సంయోగక్రియ బోధన అనంతరము మనకు కిరణజన్య సంయోగక్రియను నిర్వచించడం అనేది అనే ప్రశ్న విద్యార్థికి వేసిన అది ఎటువంటి ప్రశ్న అంటారు ఉత్పాదక పర్యాలోచక ప్రశ్న అని అంటారు నెక్స్ట్ సూర్యగ్రహణము చంద్రగ్రహణము ఏర్పడటాన్ని చూపుటకు ప్రాథమిక సైన్స్ కిట్లోని ఈ సామాగ్రిని వాడవచ్చు ఇక్కడ మనకేమిచ్చారు ఆప్షన్స్ ముప్పై మీటర్ల వ్యాసం అలాగే నూట ఇరవై మీటర్ల వ్యాసం గల ప్లాస్టిక్ బంతులు నెక్స్ట్ ఆరు మీటర్ల గాజు కడ్డీలు ఇచ్చారు నెక్స్ట్ వంద మిల్లీమీటర్లు అలాగే నూట ఇరవై మిల్లీమీటర్ల పాలిథిన్ సంచులు అని ఇచ్చారు నెక్స్ట్ రబ్బర్ బెలూన్లు అని ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ముప్పై మీటర్లు అలాగే నూట ఇరవై మీటర్ల వ్యాసం గల ప్లాస్టిక్ బంతులను ఉపయోగించి మనము సూర్యగ్రహణము చంద్రగ్రహణం ఏర్పడడాన్ని చూపుటకు మనము సైన్స్ కిట్లోని వస్తువులు ఏంటి ముప్పై మీటర్ల వ్యాసం నూట ఇరవై మీటర్ల వ్యాసం గల ప్లాస్టిక్ బంతులను వాడవచ్చు నెక్స్ట్ క్రింది వాణి నుండి విషయ విశ్లేషణ ప్రయోజనానికి సంబంధించని దానిని గుర్తించుమని ఇచ్చారు ముఖ్య భావనలను గుర్తించటం ఒక సైన్స్ పుస్తకం నందు పాఠ్యాంశాలను వ్యవస్థీకరించడంలో సహాయపడటం నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కృత్యాలను పొందుపరచడంలో సహాయపడటం నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ బోధనలో స్పష్టతలను తేవటం కోసం అని ఇచ్చారు ఇక్కడ క్వశ్చన్ ఒకసారి చూసుకుంటే మనకు క్రింది వాణి నుండి విషయ విశ్లేషణ ప్రయోజనానికి సంబంధించని దానిని గుర్తించండి అని ఇచ్చారు అంటే విషయ విశ్లేషణకి సంబంధం లేకుండా ఉండేది ఏంటి అని అడుగుతున్నారు మనం ఏమైనా విషయం విశ్లేషించాలంటే ఫస్ట్ ఏంటి ముఖ్య భావనలను గుర్తించాలి నెక్స్ట్ కృత్యాలను పొందుపరచడంలో సహాయపడాలి నెక్స్ట్ బోధనలో స్పష్టతను తేవాలన్నమాట ఇక్కడ సంబంధించనిది అడుగుతున్నారు కాబట్టి ఇదేంటి ఆప్షన్ టూ అనేది మనకు ఆన్సర్ అవుతుంది ఒక సైన్స్ పుస్తకం నందు పాఠ్యాంశాలను వ్యవస్థీకరించడంలో సహాయపడటం అనేది విషయ విశ్లేషణ ప్రయోజనానికి సంబంధించింది కాదు నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర వివిధ రంగాలలోనూ మరియు బోధనకు సంబంధించిన నూతన ఉపగమలలోనూ ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరము పునరుచ్చరణను నిర్వహించే వేసవి శిక్షణ సంస్థలను ఇలా పిలుస్తారు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు సీక్వెన్షియల్ ఇన్స్టిట్యూట్లు యూనిటరీ ఇన్స్టిట్యూట్లు స్పెషల్ ఇన్స్టిట్యూట్లు అలాగే ప్రాజెక్టు టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లని ఇవ్వడం జరిగింది మనకు వచ్చేసి వివిధ శాస్త్రం విజ్ఞాన శాస్త్రంలో వివిధ రంగాలలోనూ అలాగే బోధనకు సంబంధించినటువంటి నూతన ఉపగమనాలలోనూ ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం పునర్చనకు నిర్వహించే వేసవి శిక్షణ సంస్థలను ఏమని పిలుస్తారంటే యూనిటరీ ఇన్స్టిట్యూట్లు అని అంటారు అంటే ఏంటి ఈ సైన్స్లో వచ్చేసి ఏవైనా కొత్త పాఠ్యాంశాలు ఇవన్నీ ఉపాధ్యాయులకు తెలియజేయడం కోసము వేసవిలో శిక్షణ సంస్థలు ఉంటాయన్నమాట వాటిని ఏమంటారంటే యూనిటరీ ఇన్స్టిట్యూట్లని పిలుస్తారు నెక్స్ట్ ప్రా ప్రతినిధిత్వ ఇచ్చే వానికి ఉదాహరణ ప్రతినిధిత్వ అనుభవాన్ని ఇచ్చేవానికి ఉదాహరణ ఏంటి అని అడుగుతున్నారు మనం ఆప్షన్స్ చూసుకుంటే మొక్కలు చర్చలు జరపటం పాత్ర అభినయము ఎక్స్రే నాళమును ప్రయోగశాలల్లో వాడటం అని ఇచ్చారు ఇక్కడొచ్చేసి మనకు ప్రతినిధిత్వ అనుభవాన్ని ఇచ్చేవానికి ఉదాహరణ ఏంటంటే ఎక్స్రే నాళమును ప్రయోగశాలలో వాడటం అనేది మనకు ప్రతినిధిత్వ అనుభవానికి ఉదాహరణ నెక్స్ట్ ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిదిలోని క్రింది అధ్యాయం సెక్షన్ల ప్రకారము సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు బాలల విద్యా హక్కుల గురించి పర్యవేక్షణ చేస్తూ సంరక్షణ గావించాలి అని చెప్పారు అని ఇచ్చారు ఇక్కడ మనకు ఆప్షన్స్ వచ్చేసి అధ్యాయం ఐదు సెక్షన్ ముప్పై అధ్యాయం ఆరు సెక్షన్ ముప్పై ఒకటి అధ్యాయం వచ్చేసి ఫోర్ సెక్షన్ ట్వంటీ ఫోర్ అధ్యాయం ఆరు సెక్షన్ ముప్పై మూడు అనేసి ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ మనకు వచ్చేసి అధ్యాయం ఆరు సెక్షన్ ముప్పై ఒకటి ప్రకారం ఏంటంటే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు వచ్చేసి బాలల విద్యా హక్కులను పర్యవేక్షిస్తూ అలాగే సంరక్షణ చేయాల్సి ఉంటుంది అధ్యాయం ఆరు సెక్షన్ ముప్పై ఒకటి ప్రకారం నెక్స్ట్ ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఇటీవల పత్రికలలో ప్రచురింపబడిన వార్తల ఆధారంగా మత్తు పదార్థాల దుర్వినియోగము లింగ వివక్షత వంటి శీర్షికలను నల్లబల్లపై రాసి విద్యార్థులను వాటిలో వారికి నచ్చిన అంశంపై ప్రతిస్పందించమని పేర్కొన్నాడు ఈ కృత్యము ఈ విద్యా ప్రమాణాన్ని సాధించటకు ఉద్దేశింపబడినది అని ఇచ్చారనమాట మనకిక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సమాచార నైపుణ్యాలు ఇచ్చిన అంశాన్ని చదివి వ్యాఖ్యానించటం నెక్స్ట్ వచ్చేసి ప్రశంస సున్నితత్వం ఆప్షన్ ఫోర్ వచ్చేసి సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడం వచ్చేసి మనకు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఏం చేశాడు ఇక్కడ పత్రికలలో ప్రచురించబడినటువంటి వార్తలను ఆధారంగా మత్తు పదార్థాల దుర్వినియోగం ఇవి ఏంటంటే మనకు జనరల్గా జరిగే అంశాల గురించి అతను వాళ్లకు వాళ్ళు ఏమనుకుంటున్నారో ఆ అంశం గురించి చెప్పమంటున్నాడు కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట అనేది విద్యా ప్రమాణాన్ని సాధిస్తుంది నెక్స్ట్ క్రింది వాణిలో మూల్యాంకనం యొక్క ప్రయోజనం కానిది క్రింది వాణిలో మూల్యాంకనం యొక్క ప్రయోజనం కానిది ఆప్షన్స్ వచ్చేసి మూల్యాంకనం ఉపాధ్యాయ సంసిద్ధతను బాధ్యతలను సూచిస్తుంది నెక్స్ట్ ఆప్షన్ విద్యా ప్రణాళికను సరైన మార్గంలో అనుసరించడానికి తోడ్పడుతుంది ఆప్షన్ త్రీ వచ్చేసి విద్యార్థులలో ఆశించిన ప్రవర్తన మార్పులను మాపనం చేయటకు తోడ్పడదు అని ఇచ్చారు నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ పాఠశాల సమాజము తల్లిదండ్రుల మధ్య వారధిగా ఉండి సహకారాన్ని కొనసాగించుటకి తోడ్పడుతుంది అని ఇచ్చారు ఇక్కడ మనకు దీనికి ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు మనకు మూల్యాంకనం యొక్క ప్రయోజనం కానిది ఏంటి అని అడుగుతున్నారు దీంట్లో మనకు ఆన్సర్ వచ్చేసి విద్యార్థులలో ఆశించిన ప్రవర్తన మార్పులను మాపనం చేయుటకు తోడ్పడదు అనేది సరి కాదనమాట మూల్యాంకనం వచ్చేసి మనకు విద్యార్థులలో ఆశించినటువంటి మార్పులను ఇస్తుంది కానీ ఇక్కడ తోడ్పడదు అని ఇచ్చారు కాబట్టి ఇది మూల్యాంకనం యొక్క ప్రయోజనం కానిది నెక్స్ట్ సామ్రాజ్యం యొక్క ఆవిర్భావము విస్తరణ అభివృద్ధి వంటి వాటిని బోధించుటకు ఈ చార్ట్లు చాలా ఉపయుక్తంగా ఉంటాయి ఆప్షన్స్ వచ్చేసి వంశావళి చార్టు వ్యవస్థాక్రమ చార్టు ఫ్లిప్ చార్ట్లు స్ట్రీమ్ చార్ట్లని ఇచ్చారు మనకు ఆన్సర్ ఏంటి వంశావళి చార్ట్ ఈ వంశావళి చార్ట్ ఏం తెలియజేస్తుందంటే ఒక సామ్రాజ్యం యొక్క ఆవిర్భావం గురించి కానీ విస్తరణ అభివృద్ధి ఇలాంటివి బోధించట కోసము ఈ వంశాలి చార్ట్లు మనకు ఉపయుక్తంగా ఉంటాయి నెక్స్ట్ ఈ క్రింది వాణిలో భావన పటాలతో సంబంధం లేనిది మనం క్వశ్చన్ చదివేటప్పుడు ఏంటంటే క్లియర్గా చదవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి సంబంధం ఉండేది ఏంటి అని అడుగుతారు ఇంకొకసారి ఏంటంటే సంబంధం లేనిది అడుగుతారు కాబట్టి మనకు అన్నీ తెలుసుకొని ఉండాలి నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు భావన పటాలతో సంబంధం లేనిది ఆప్షన్స్ వచ్చేసి భావన పటాలు వచ్చేసి నూతన ఆలోచనలను ఉద్భవి ఉద్భవింప చేస్తాయి సెకండ్ ఆప్షన్ వచ్చేసి భావన పటాలు నూతన భావనలు వాటి సంబంధిత ప్రతిపాదనల మధ్య సంబంధాన్ని కల్పిస్తాయి భావన పటాలు నూతన భావనలతో గత అనుభవాలను సమీకృతం చేయడంలో సహకరిస్తాయి అలాగే భావన పటాలు వల్ల వేయటం యాంత్రిక అభ్యాసనాన్ని ప్రోత్సహిస్తాయి అని ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకు భావన పటాలతో సంబంధం లేనిది ఏంటంటే భావన పటాలనేటి వల్ల వేయటానికి కానీ అలాగే యాంత్రిక అభ్యాసనాన్ని ప్రోత్సహించవన్నమాట ఇక్కడ ప్రోత్సహిస్తాయని ఇచ్చారు కాబట్టి భావపటాలతో సంబంధం లేనిదేంటి ఆప్షన్ ఫోర్ భావపటాలను వల్ల వేయటం యాంత్రిక అభ్యాసనాన్ని ప్రోత్సహిస్తాయి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మ్యూజియంలు అనువాదాలు అనునవి వరుసగా మ్యూజియంలు అనువాదాలు అనునవి వరుసగా ఆప్షన్స్ వచ్చేసి ప్రాథమిక వనరులు ద్వితీయ వనరులు నెక్స్ట్ ద్వితీయ వనరులు ప్రాథమిక వనరులు థర్డ్ ఆప్షన్ వచ్చేసి రెండు ప్రాథమిక వనరులు ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రెండు ద్వితీయ వనరులు అని ఇచ్చారు మనకు మ్యూజియంలు అనువాదాలు అనేటివి ఏంటంటే మ్యూజియంలు వచ్చేసి మనకు ప్రాథమిక వనరుల కింద చెప్తాము అలాగే అనువాదాలు ఏంటి ద్వితీయ వనరుల కింద చెప్తాము కాబట్టి ఆన్సర్ ఏంటి ఆప్షన్ వన్ నెక్స్ట్ సాంఘిక శాస్త్ర బోధన అభ్యసనలో నివారణ పద్ధతి మధ్యవర్తిత్వ పద్ధతి అభివృద్ధి పద్ధతి అలాగే సాంఘిక లక్ష్య పద్ధతి వంటివి ఈ కృత్యంలో ఇమిడి ఉంటాయి అని ఇచ్చారు ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి క్షేత్ర పని పరిశోధన పని సాంఘిక జట్టు పని వ్యక్తిగత ఇంటి పని అని ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకు ఏమేమి ఇచ్చారు ఈ సాంఘిక శాస్త్ర బోధన అభ్యాసంలో నివారణ పద్ధతులు కానీ మధ్యవర్తిత్వ పద్ధతి అలాగే అభివృద్ధి పద్ధతి సాంఘిక లక్ష్య పద్ధతి అనేటివి మనకు సాంఘిక జట్టు పనిలో ఉంటాయన్నమాట నివారణ పద్ధతి మధ్యవర్తిత్వ పద్ధతి అభివృద్ధి పద్ధతి ఇవన్నీ దేంట్లో ఉంటాయి సాంఘిక జట్టు పనిలో ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఎనిమిదో తరగతి విద్యార్థులచే గ్రామంలో పచ్చదనము పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించాడు ఇది ఈ వనరుల వినియోగానికి సంబంధించినగా సూచిస్తుంది ఆప్షన్స్ వచ్చేసి సమాజాన్ని పాఠశాలకు తీసుకొని వచ్చుట పాఠశాలను సమాజం వద్దకు తీసుకొని వెళ్ళుట నెక్స్ట్ పై అధికారుల ఉత్వ ఉత్తర్వులను అమలు చేయట ఫోర్త్ ఆప్షన్ ఇది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క సాధారణ లక్షణమని ఇచ్చారు మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు గ్రామంలో పచ్చదనము పరిశుభ్రత అనే కార్యక్రమం కోసము విద్యార్థులను గ్రామంలోనికి తీసుకెళ్లాడనమాట ఇది ఏ వనరుల వినియోగం అంటే పాఠశాలను సమాజం వద్దకు తీసుకొని వెళ్ళుట ఆన్సర్ వచ్చేసి పాఠశాలను సమాజం సమాజం వద్దకు తీసుకొని వెళ్ళుట నెక్స్ట్ మన రాష్ట్రంలోని ప్రస్తుత సాంఘిక శాస్త్ర పుస్తకాల రూపకల్పనలో ఈ క్రింది తాత్విక భావన పరిగణలోనికి తీసుకొనబడలేదు ఏది పరిగణలోనికి తీసుకోలేదని అడుగుతున్నారు ఆప్షన్స్ వచ్చేసి సమ్మిళిత విధానం నిరంతర సమగ్ర మూల్యాంకనం ఇతర సబ్జెక్టులతో అనుసంధానం ప్రత్యేక విషయ విధానం అని మనకు ఆప్షన్స్ అయితే ఇచ్చారు మనకు దీని యొక్క ఆన్సర్ ఏంటంటే ప్రత్యేక విషయ విధానం అనేది మనకు సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తక రూపకల్పనలో పరిగణలోనికి తీసుకోలేదనమాట ఏది తీసుకోలేదంటే ప్రత్యేక విషయ విధానం అనేది పరిగణలోనికి తీసుకొనలేదు నెక్స్ట్ సాంఘిక శాస్త్రంలో మన సమాజంలో వైవిధ్యము స్త్రీ పురుష సమానత్వం దిశగా పయనము అను పాఠ్యాంశాలు ఈ ఇతివృత్తం కింద రూపొందించబడినవి అని అడుగుతున్నారు ఆప్షన్స్ వచ్చేసి మతము సమాజము నెక్స్ట్ సామాజిక వ్యవస్థీకరణ అసమానతలు నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి రాజకీయ వ్యవస్థలు పరిపాలన ఫోర్త్ వచ్చేసి సంస్కృతి సమాచారం గురించి ఇచ్చారనమాట దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సమాజ వ్యవస్థీకరణ అసమానతలు ఇక్కడ వచ్చేసి మన సమాజంలో వైవిధ్యం అనేది సామాజిక వ్యవస్థీకరణ గురించి తెలియజేస్తుంది అలాగే స్త్రీ పురుష సమానత్వం అనేది అసమానతల గురించి తెలియజేస్తుంది అన్నమాట ఇవి వచ్చేసి ట్రై మెథడాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బీట్స్ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి